అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్, విజయవాడ వాసుల భారీ వరద ముప్పుకి కారణమైనటువంటి బుడమేరు వాగుపై ఉన్న వెలగలూరు రెగ్యులేటర్ ప్రాంతంలో నేను ప్రస్తుతం ఉన్నాను. అసలు ఏం జరిగింది? అసలు శనివారం రాత్రి గేట్లు ఎత్తిన తర్వాత ఎంత ఫ్లో విజయవాడ వాసుల వరద ముప్పుకి కారణమైంది? మనతో పాటు ఆ వివరాలను అందించడానికి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏం జరిగింది అసలు ఆ శనివారం రోజున? అసలు దీని కెపాసిటీ ఎంత, వచ్చినటువంటి ఫ్లో ఎంత, గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎత్తిన తర్వాత ఎంతమేర గేట్లు ఎత్తారు, ఎత్తినటువంటి ఈ ఎఫెక్టు ఎందుకు విజయవాడకి అంత భారీ మూల్యాన్ని మిగిల్చింది? అంటే శనివారం 4 గంటలకి అలా గేట్లు ఎత్తామండి. 4 గంటలకి గేట్లు ఎత్తాం. అంటే వరద హెవీగా వస్తుంది బాగా. ఇప్పుడు మేము మొత్తం గేట్లు రాత్రి 7 గంటలకి 8 గేట్లు పూర్తిగా ఎత్తాం. తర్వాత తక్కిన 2 గేట్లు సగం సగం ఎత్తాం. తర్వాత 7, 9 అవసరానికి మొత్తం గేట్లు ఎత్తాం. అప్పటికే మాకు 11 అడుగులకు వచ్చేసింది. 11 అడుగులు అయితే గేట్లు ఎత్తాలి, ఎత్తేసాం. గేట్లు ఎత్తిన తర్వాత కూడా 9, 10 నుంచి కూడా ఓవర్ఫ్లో అయిపోయి, అంటే మనం 11 వరకు ఉండేవి, దీని మీద అది ఆ మెట్లు వరకు అక్కడ 3 ఫీట్ వరకు ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయ్యి ఇలా అయింది. అంటే మామూలుగా మొత్తం ఫుల్ ఎత్తితే మాకు 97 క్యూసెక్స్లు వస్తుంది అన్నమాట. ఇంకా ఓవర్ ట్రాఫింగ్ అయ్యి కూడా 2000-3000 క్యూసెక్స్లు ఎరుగుతాయి. దాని కెపాసిటీ మొత్తం 12-13 వేలు వరకు ఇటు వెళ్ళి ఉంటుంది. అలాగే ఇటు కూడా మాకు 11 అడుగులు 16 వేలు ఇటు వెళ్తుంది. అంటే బీడీసీ ఇది డైరెక్ట్గా కృష్ణాలో కలుస్తుంది అన్నమాట. మొత్తం ఆ లెక్కన మా లెక్కన ఈ యొక్క 16ను ఈ యొక్క 13, 35 వేలు 40 వేలు దాకా వచ్చింది వాటర్. తర్వాత పైన కూడా చెరువులన్నీ తెగి అవి వచ్చేసి ఇంకా ఏం పరిస్థితి లేదు. అక్కడ ఓవర్ఫ్లో అయ్యి అక్కడ శాంతినగర ఆర్ఎంసీ మీద లెఫ్ట్ బ్యాంక్ మీద బ్రిడ్జ్ అయ్యి అది ప్లస్ ఇది కూడా ఇక్కడ నుంచి వెళ్ళేది మొత్తం బుడిమేరకే వెళ్తుంది. అంటే విజయవాడ సెంటర్లోనే వెళ్తుంది. ఆ ఏరియా మటుకు బుడిమేర వెళ్ళా. మేము నైట్ ఎత్తాం. పొద్దున్నే ఎఫెక్టు పొద్దున్నే అయింది అక్కడ సిటీకి. సో పొద్దున్న నైట్ ఎత్తడం వల్ల పొద్దున్నే అందరికీ తెలిసింది. తెలిసి ఎప్పుడు వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చారు. మామూలుగా ఆ కెనాల్ ఎంత కెపాసిటీ ఉంటుంది సార్? అంటే ఎంత ఫ్లో అయితే తట్టుకోగలుగుతుంది విజయవాడ సిటీలో ఎఫెక్ట్ లేకుండా బుడమేరు తన కంటిన్యూషన్ కొనసాగించాలి? కంటిన్యూషన్ అంతా ఇప్పుడు మొత్తం మధ్యలో అంత లేదండి. అది మోడరైజేషన్ కొంతవరకు చేయాలని చేయలేదు, అలా ఆగిపోయినాయి. దాన్ని మోడరైజేషన్ చేసి ఉంటే 11-12 ఏళ్ళు 15 ఏళ్ళు వరకు వెళ్ళేది. ఇప్పుడైతే మొత్తం ఆక్యుపేషను ఇవన్నీ అయిపోయి కొన్ని చోట్ల చాలా తక్కువ ఉన్నాయి. అందుకని అది మొత్తం 3-4 వేలు వెలిగినా పొలాల్లో వెళ్ళిపోతుంది, ఊళ్ళో ఎఫెక్ట్ కాదు. కానీ తర్వాత అది మొత్తం చేయాలంటే మోడరైజేషన్ చేసుకుంటూ మనం ఇది చేసుకోవాలి. అది పరిస్థితి ఏదైతే ఆ రోజు ఎంత ఫ్లో ఇక్కడి నుంచి వెళ్ళిందని అంచనా వేస్తున్నారు సార్? మేము ఇక్కడ నుంచి ఒక 13 వేలు దాకా వెళ్ళిందని అంచనా వేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి అంటే మామూలుగా గేట్ల ద్వారా అయితే 9 వేల 97 వెళ్తుంది. ఓవర్ఫ్లోగా అయి కూడా 3 వేలు 6 లక్షలు ఎక్స్ట్రా వెళ్ళాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ విజయవాడకి వెళ్ళేటువంటి గేట్లు ఎత్తంగా వెళ్ళేటువంటి వాటర్ని నిలువరించడానికి ఎలాంటి పరిస్థితి లేదా? అంటే ఇట్లు కృష్ణానదిలోకి పంపేయడానికి, ఇటు కృష్ణానదిలో పంపించేయడానికి, అంటే గేట్లు ఎత్తకుండా ఇటు ఇబ్రహీంపట్నం మీదుగానే పూర్తిగా ఈ గేట్లు ఎత్తకుండా ఇబ్రహీంపట్నం మీదుగా ఇటు కృష్ణానదిలో కలపడానికి ఛాన్స్ లేదు? ఛాన్స్ ఉంది. అదే బీడీసీ మోడరైజేషన్ చేయాలి, అది లైనింగ్ చేయాలి. లైనింగ్ చేసి అటు నుంచి ఒక 30 క్యూసెక్స్లు పంపిస్తే అది ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం నేను అనుకున్నది ఇది మొత్తం ఎంతవరకు చేస్తే అంతవరకు వెళ్తుంది. ఫ్లడ్ కదా, వాగులు కాబట్టి ఎంత వస్తుందో మనం కరెక్ట్గా గెస్ చేయలేం. అంటే మనం ఇప్పుడు 10 వేలు 20 వేలు అనుకుంటాం, 50 వేలు రావచ్చు. అప్పుడు మనం ఏం చేయలేము అన్నమాట. దానికి అప్పుడు కూడా కృష్ణ ఏం రాకుండా ఉంటే కృష్ణ వాటర్ తీసుకుంటుంది. మరి ఆదివారం మాకు శనివారం ఎత్తాం, ఆదివారం కృష్ణ కూడా ఓవర్ఫ్లో అయ్యి కృష్ణ వాటర్ ఇటు రివర్స్ వచ్చినాయి. కృష్ణ వాటర్ ఇంక వెళ్ళిపోలేదు, అయ్యే రివర్స్ వచ్చినాయి. ఆ గండి వల్ల అది ఇలా వెళ్ళిపోయి. అందుకని బోడవేరుకు శాశ్వత పరిష్కారం అంటే అటు కృష్ణ రాకుండా ఉంటే అది తీసుకుంటుంది, కృష్ణ వస్తే మళ్ళీ ఇటే అది కృష్ణ తీసుకోవద్దు. ఇదే అంటే దీన్ని శాశ్వత పరిష్కారం అంటే ఇటు విజయవాడ నుంచి చేసుకుంటూ వెళ్తే అది పరిష్కారం అవుతుంది.
అది అది డెవలప్ చేస్తే కొంతవరకు కృష్ణా రాకుండా ఉన్నప్పుడు మనం దాంట్లో పంపించవచ్చు పూర్తిగా. ఇది కట్టిందే రెగ్యులేటర్ దానికోసం, అంటే విజయవాడకి సేఫ్ సైడ్లో, అంటే కొద్ది ఇప్పుడైతే హెవీ రాకుండా కొద్ది కొద్దిగా వచ్చినా మొత్తం 11,000 వరకు అటు పంపించి విజయవాడకి అసలు పంపించాం, నీళ్ళు ఎత్తాం, దానికంటే మించితేనే ఎత్తుతాం, అది అప్పుడు ఇంకా తప్పదన్నమాట. ఇప్పుడు శనివారం రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయము దాదాపు 6.5 లక్షల మంది పైన పడింది ఎఫెక్ట్, దాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఆస్కారము లేదా, అంటే గేట్లు ఎత్తకుండా ఇంకా వాటర్ని మళ్ళించేటువంటి పరిస్థితి ఇంకేం లేదా, ఆప్షనే లేదు, ఆప్షనే లేదు. ఇంకా ఇటు వాగులు కదా, అక్కడి నుంచి ఇది వచ్చే దారి, దాని ఒరిజినల్ కోర్స్ ఇది, ఇంకా వాగు దాని దారి అది చూసుకుంటుంది, కానీ ఇంకెక్కడ మళ్ళీస్తాం, ఇంకా ఎక్కడ మళ్ళించే పరిస్థితి లేదు, అది వెళ్ళాల్సింది. దానికి డైవర్షనే ఇది, ఒక మళ్ళింపే ఇది, బీడీసీ మళ్ళింపు, బీడీసీ అది దానికే మళ్ళిస్తున్నాం. మామూలుగా మనం 11,000 వరకు వచ్చి ఉంటే కృష్ణాలో మళ్ళిస్తాం, కృష్ణా కూడా వస్తే మటుకు ఇంకా ఆల్టర్నేషన్ లేదు, ఇంకా ఇంకెక్కడ. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద ఏదైతే 11,000 క్యూసిక్ల వరకు వచ్చేటువంటి నీటిని అయితే మాత్రమే ఇక్కడ వెలగలూరు రెగ్యులేటర్ వద్ద నిలువరించి దాన్ని కృష్ణానదికి ఇబ్రాహీంపట్నం మీదుగా తరలింపు చేసేటువంటి ప్రయత్నం తాము చేస్తాం. అయితే అవాళ దాదాపు 30,000 నుంచి 40,000 క్యూసిక్లు ఒకసారిగా రావడంతో గేట్ల పైభాగం నుంచి కూడా, అంటే ప్రస్తుతం నేను ఉంచిన ప్రాంతం నుంచి కూడా వాటర్ ఫ్లో అయితే జరిగింది. సో గేట్లతో ఎలాంటి అవసరం లేకుండా ఆ ఫ్లో విజయవాడ సైడ్ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకో దారి లేక గేట్లు తెరవాల్సిన వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అదే విజయవాడ వాసుల పాలిట శాపంలో మారిందని కూడా చెప్తున్నారు. ఈ బుడమేరుని ఖచ్చితంగా కెపాసిటీని తట్టుకునే విధంగా ఉండాలంటే ఆక్రమణను తొలగించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా కృష్ణానది వాటర్ రివర్స్ రాకుండా చూసుకోవడానికి అక్కడ కూడా కొద్దిగా వెడపులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా కింది స్థాయి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బుడమేరు యొక్క ఏదైతే దిశ ఉందో దాని పూర్తిగా ఆక్రమణలంతా తొలగించి వాటర్ను వెళ్ళడానికి ఫ్లో ఆ కెపాసిటీని అలాగే మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ వెలగలూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.